నమస్కారం సుమంటీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి రహస్య శక్తియుత క్షేత్ర సందర్శిని ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి ఈ క్షేత్ర సందర్శిని ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అతి పురాతనమైన రహస్యమైన శక్తి పీఠాల గురించి అతి పురాతనమైన ఆలయాల గురించి వివరించడం కోసం మరి మనతో ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు నమస్కారం గురువుగారు పరమేశ్వరార్పణం గురుగారు క్షేత్ర సందర్శిని మరి ప్రత్యేక కార్యక్రమంలో రహస్యమైన శక్తియుతమైన ఆలయాల గురించి వివరిస్తున్నారు కదా మరి ఏడవ ఆలయం ఏమిటి ఏం చెప్పబోతున్నారు ఆలయం అయితే అక్కడ ప్రప్రధానం ఇష్టగామేశ్వరి అమ్మవారితో పాటుగా గణపతి అండి సాక్షి గణపతి సాక్షి గణపతి విచిత్రం సాక్షి గణపతి ఎవరికి కనిపించడు అంటే అక్కడ విగ్రహం ఉండదు మామూలుగా ఒక విగ్రహం ఉందనో అని చెప్పుకుంటాం కానీ అక్కడ సాక్షి గణపతికి విగ్రహమే ఎవరికి చెప్పుకున్నావాలి మనం అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత ఆ పక్కకి వెళ్ళి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ ఆలోచన లేకుండా అమ్మవారి ధ్యానం చేసుకుంటుంటే ఆ ధ్యానాంతరంలో సాక్షి గణపతి దర్శనమిస్తాడండి అది కూడా ఒక ఆకారం అలా వచ్చి వెళ్తుంది చక్కగా కళ్ళ ముందు అంటే కొన్ని కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదా ఆ సినిమాల్లో అమ్మ అమ్మవారికి కనిపించినప్పుడు ఒక రూపంగా అలా కనిపిస్తుంది ఎదైతే ఉంటుందో అలా ఒక రూపంలో అంటే మెరుపులు పిడుగులు వస్తే ఆ మెరుపుల రూపంలో సాక్షి గణపతి దర్శనం ఖచ్చితంగా జరుగుతుందండి ప్రతి ఇరవై మందిలో నలుగురికి ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం ప్రతి ఇరవై మందిలో నలుగురికి ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ ఈ మధ్యన పెద్దగా అటు వెళ్ళనివ్వట్లేదని కూడా విన్నాను ప్రతి ఇరవై మందిలో నలుగురికి స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభ్యమవుతుంది ఎప్పుడైతే కనుక సాక్షి గణపతి యొక్క అనుగ్రహం లభ్యమైందో ఆ తర్వాత మానసికంగా వాళ్ళ ధోరణి మారిపోతుందండి అంతటి నాస్తికులైన పరీక్ష చేద్దామనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా భగవంతుడికి అయిపోతారండి అంటే ఒక రకమైన వైరాగ్యం మానసికంగా కూడా ఐహిక పరమైన సుఖాల మీద వికారం పుడుతుంది వాళ్ళకి నాస్తికులని కూడా ఆస్తికులను చేయగలదు అంటే ఐహికమైన సుఖాల మీద ఒక రకంగా వికార భావం కలుగుతుంది ఏం కావాలి భగవంతుని నామం కావాలి ఏం కావాలి భగవంతు ధ్యాస కావాలి అంటే ఏదైనప్పటికీ కూడా భగవంతుడు దాని మించిన ఫలం ఉందా ఫలం లేదు మరి దాన్ని వదిలేసి వేరే దాని దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తాం అంటే ఏమిటి భిక్షాం దేహాన్ని వేడుకోవాలి ఎవరిని వేడుకోవాలి భగవంతుని వేడుకోవాలి మనం ఎవరిని వేడుకుంటున్నాము నాకు పనిపించండి నాకు ఉద్యోగం ఇవ్వండి వాళ్ళని వెళ్ళి వేడుకుంటున్నాం అంత అవసరం ఏంటి ఆయన్ని వేడుకుంటే ఆయన ఇవ్వడా వేడుకోవటంలో ఉందేమో వేడుకోవడంలో మార్పు ఉండొచ్చు వేడుకోవడంలో దోషం ఉండొచ్చు ఆ ఏముందిలే ఎందుకు ఇవ్వలేని వేడుకోవచ్చు వేడుకోవటంలో ఎలాంటి దోషము లేకుండా కనుక వేడుకోవడం జరిగితే ఇవ్వడం నేను అనడానికి లేదు కదండి దేహాన్ని వేడుతున్న చెంతనే నీ చెంతన ఎవరు రక్తము మాంసము కలిగినటువంటి శరీరం నేను అటు నేను నిన్ను దేహాన్ని అడుగుతున్నా నాకు నువ్వు ఇస్తావు కానీ నేను ఎవరిని అడుగుతున్నాను నా పై అధికారిని నాకు ఉద్యోగం ఏమంటారు నాకు వందల మంది కాళ్ళు పట్టుకుంటారు కానీ భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోలేకపోతున్నాం అటువంటి ఒక్క విధానాన్ని ఆ సాక్షి అనపతిస్తారమ్మా ఖచ్చితంగా ఇరవై మందిలో నలుగురికి అవకాశం లభ్యమవుతుంది ఆ నలుగురిలో ఒకళ్ళకు లేక ఇద్దరికొక జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జ్ఞానాన్ని జ్ఞాన వృద్ధిని అనుసరించేటువంటిది ఒకటే మళ్ళీ కనిపించడం వేరు స్వప్న సాక్షాత్కారాలు జరుగుతాయి కొంతమందికి మర్చిపోతాం అంటే అదేంటండి గురుగారు నలుగురికి వస్తుంది ఇంత ఇంత జరుగుతుంది అన్నారు మళ్ళీ మర్చిపోవడం ఏంటంటే డౌట్ రావచ్చు సుకృతం దుష్కృతం చేయవ అంటే నువ్వు చేసుకున్నటువంటి కర్మలు ఉంటాయి కదా ఇద్దరు వచ్చి అమ్మవారికి జపం చేసుకుంటున్నారు అమ్మవారికి ఇద్దరు జపం చేసుకుంటున్నారు ఏమని జపం చేసుకుంటున్నారు అమ్మవారి నామాన్ని చెప్పి జపం చేసుకుంటున్నారు కానీ అమ్మవారు ఒకరికి దర్శనం ఇచ్చింది దర్శనమిచ్చింది దర్శనం దర్శనమివ్వాల వీడి కోపం వచ్చింది వెంటనే నాకు దర్శనం ఇవ్వలేదు వాళ్ళకి దర్శనం ఇస్తారని చెప్పి ఎవరికైతే అమ్మవారి ఇచ్చిందో మన కొట్టడానికి వస్తారు వీడు అప్పుడు అమ్మవారు వస్తుంది నీ కర్మ తొలగిపోలేదు ఇంకా నేను జపం చేస్తున్నాను నువ్వు ఫీల్ అయ్యావు జపం చేయట్లేదు ఎదుటివాడు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేద్దాం అనే ధ్యాసులు నువ్వు కూర్చున్నావు అక్కడ కాబట్టి నీకు దర్శన భాగ్యం కలగల కానీ నీ ఫీలింగ్ ఏంటి నేను చేస్తున్నాను వాడు చేయట్లేదు పోనీ నేను చేస్తున్నా వాడు చేస్తున్నాడు వాడు కనిపించి నాకు ఎందుకు కనిపించలేదు అనేటువంటి ఒక కల్మషంతో ఉన్నావు నువ్వు కానీ సహృదయంతోనేవు కదా కానీ కర్మ పరిపక్వత చెందలేదు కాబట్టి వాడికి దర్శనం కలిగిందని చెప్పి వాడు చెప్పగానే వాడి మీదకి నువ్వు కొట్లాడగలేవు అంటే ఇద్దరం జపని చేస్తున్నావు నాకు ఎందుకు కలగలేదు నేను చేసిన తప్పేంట నువ్వు ఆలోచించుకోలేకపోయావు అవును అనేటువంటి జిజ్ఞాస స్థితిగమనం ఏర్పడుతుంది దాంట్లో నుంచి ఒక భక్తి మార్గం వస్తుందా అని ఆచరించాలి అలా అంటే నలుగురికి గణపతి ప్రత్యక్షమైతే నలుగురు ఒకరికి ఆ యోగం కలుగుతుందండి ఆ కలిగినటువంటి వ్యక్తే దాదాపుగా అంటే ఎందుకు కలుగుతుందంటాను కూడా చెప్తున్నాను అమ్మ ఎప్పుడైతే ఆ ఒక అనుగ్రహం కలుగుతుందో ఈ భవబంధాలకు దూరం అవుతాడు మనిషి ఈ ఐహికమైన సుఖాలు భార్య భర్త లేదంటే బిడ్డలు తల్లి తండ్రి ఈ బంధాలకి తెలియకుండా అలా దూరం అయిపోతాడు సన్యాసి కాదు అన్నీ త్యతించేస్తాడు సన్యాసి మాత్రం కాదు కానీ నిరంతరము కూడా దైవనామస్మరణలో అతని జీవితం మొత్తం గడిపేటటువంటి స్థితికి వెళ్తాడనమాట ఆ వ్యక్తి అటువంటి స్థితి గమనం ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలం ఆ శ్రీశైలంలో స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇష్టకామేశ్వరం అమ్మవారిని స్పృశించిన తర్వాత అక్కడ కూర్చొని అమ్మవారిని తెలుసుకుంటుంటే ఏదో ఒక నామం శ్రీమాత్రే త్రై నమ అదే నామాన్ని గౌరు ఏ నమ కామేశ్వరి ఏ నమ ఏదో ఒక నామాన్ని ఏ నామం వస్తాయి నామాన్ని అలా జపం చేసుకుంటూ ఉంటే ఒక మెరుపు అలా మెరుస్తుంది అమ్మా ఆ మెరుపులో ఖచ్చితంగా ఆకుపచ్చ ఆకృతిలో గణపతి కనిపిస్తాడు ఆకుపచ్చ ఆకృతిలో గణపతి కనిపిస్తాడు ఖచ్చితంగా ఆ నలుగురిలో ఒక వ్యక్తికి మాత్రం సాక్షాత్తు భగవద్ దర్శనమే ఇక ఏంటంటే మీరు అతని ముందు ఏది పెట్టినా నిరాకారం నిరంజనం అలా ఉండేటువంటి స్థితిగా మనం వస్తుంది వాళ్ళు ఎక్కడుంటారు తెలుసమ్మా జనాల్లోకి రారు ఎక్కడో ఒక మూలకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళంటే ఆకులు అలములు తీసుకుంటూ అడవిలో అరణ్యంలోనే వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటారు అక్కడ జపం చేసుకుంటూ ప్రపంచ శాంతి కోసం అంటే ఇటువంటి వాళ్ళు ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి స్వామివారికి అనుగ్రహం కలిగి ఎంతోమంది ఎక్కడెక్కడో కూర్చొని జపాలు తపాలు అనుష్ఠానాలు చేసుకోవడం కారణం చేత ఇవాళ ఇంకా మనం ఇక్కడ ఉంటున్నామమ్మా లేదంటే మనం ఉండలేం అటువంటి ఎంతో మందికి జరిగినాయి అటువంటి జరగటం చూడట ఎటువంటిది ఇంకొక క్షేత్రం అది చెప్తా నెక్స్ట్ ఇవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎన్ని పనులు చేసినా తప్పులు చేసినా కొంత గొప్ప నోట్లోకి ఐదు వేలు వెళ్తున్నాయి అని అంటే ఆ స్వామివారి అనుగ్రహంతో ఆకుపచ్చ అంటే ఎప్పుడు కూడా కలకలు ఆడుతుంటాయి ఇంటి ముందు మనకి ఏదైనా వస్తే మామిడి వంటలు కడతాం అరితాకులు కడతాం ఆకుపచ్చగా అంటే పచ్చగా ఉండటం ఎప్పుడు కూడా అలానే ఆకుపచ్చ రంగంలో గణపతి అనుగ్రహిస్తారు వాళ్ళని ఒక రీతి ఒక అలా ఒక వీడియో అంటే మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతాడు ఆయన అక్కడ ఆ తర్వాత వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు ఇంకా వీరిపోయి ఆ జపం చేసుకుంటూ కేవలం కూడా ప్రజామే కామహ ప్రజాల క్షేమంగా ఉండాలి పశువోమే కామహ పశువులు బాగుండాలి యజ్ఞోమే కామహ యజ్ఞాగాది కర్తులు జరగాలి శ్రీయోమే అందరూ క్షేమంగా ఉండాలి ఈ నాలుగు విధానాలను అనుసరించే జపం చేసుకుంటారు అలాగే వాళ్ళకి వేరే పని లేదు నేను బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఏమి ఉండవు ఈ నాలుగు విధాలుగా రాష్ట్రం బాగుండాలి లోక సంస్థ జపాలు చేసుకుంటారు అటువంటి వాళ్ళు స్వామి స్వామివారికి అనుగ్రహంతో కలిగి జపాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడో కూర్చొని కొండల్లో కొండలు మూనల్లో మనకి ఇక్కడ మనం ఇవాళ వాళ్ళని మనం చూస్తే పిచ్చివాళ్ళగా భావిస్తాం అరుణాచలంలో టోపీ మాత అని చెప్పి కూడా అటువంటి వాళ్ళేమ్మ మనం పిచ్చివాళ్ళగా భావిస్తాం కానీ వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి దైవ సాక్షాత్కారాలు పొంది ఆ పిచ్చితనంలో పచ్చితనంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు అది మనకి రాదు ఈ జన్మకి మనకు రాదు ఆ ఆనందాన్ని అనుభవించడం అంత తేలికని విషయం కదమ్మా అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ రకంగా ధ్యానం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఒక పునర్యోగం అంటే నీకు ఇప్పటివరకు ఉన్నటువంటి దరిద్రం కూడా తొలి తొలిగి దరిద్రం అంతా కూడా తొలిగిపోయి పునః మళ్ళీ వైభవం అనేటువంటి రెండు విధాలుగా ఒకటి పరిపూర్ణంగా కుటుంబానికి అంకితమవుతావు రెండు పరిపూర్ణంగా ప్రపంచానికి అంకితమవుతావు అంటే రెండు కుటుంబాలే అంటే ఇప్పుడు కొంతమందికి కుటుంబమే ప్రపంచం కొంతమందికి ప్రపంచమే కుటుంబం ఏదైనా కుటుంబం ఏదో ఒకదానికి చాలా సంతోషం గురువు గారు ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి సాక్షి గణపతి గురించి ఎంతో చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి శ్రీశైలం ఇష్ట కామేశ్వరి అమ్మవారిని ఏ విధంగా దర్శించాలి సాక్షి గణపతితో అసలు ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి ఎలా మనం ధ్యానించడం చేత సాక్షి గణపతి దర్శనం మనకి దక్కుతుంది ఇలాంటి ఎంతో ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ గురువుగారు చక్కగా అందించారు కదా ఎనిమిదో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం